తెలంగాణ రాష్ట్రంలో దూదేకుల నూర్ భాషాల కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉద్యోగాలు రాజకీయ పరంగా తమకు దక్కాల్సిన హక్కులు దక్కడం లేదని దూదేకుల నూర్ భాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే సయ్యద్ భాషా అన్నారు. తమ హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్న ఎస్కే సయ్యద్ భాషాతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర జనాభాలో ముస్లిం వాళ్ళతోటి దూదేకుల నూర్ భాషా సంఘం కూడా పెద్ద సంఖ్యలో జనాభా ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నూర్ భాషా దూదేకులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి, తమకు కావాల్సినటువంటి హక్కులను ఎలా కోరుతున్నారు అనే అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర దూదేకుల నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే సయ్యద్ భాషా గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ప్రధానంగా మీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మా యొక్క నూర్ భాషా దూదిగల తెలంగాణ రాష్ట్ర నా కుటుంబ సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి ముందుకొచ్చినటువంటి ఖమ్మం మీడియా వారికి మీ అందరు కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కూడా ముస్లిం జనాభాలో ఉన్నటువంటి 50% జనాభాలో జనాభా లెక్కలకు వచ్చే లోపలనూ ముస్లిం జనాభా చూపిస్తున్నారు. రిజర్వేషన్స్ కానివ్వండి, కోఆప్షన్ మెంబర్స్ కానివ్వండి, ఎటువంటి నామినేటెడ్ పోస్టులను మమ్మల్ని లెక్క తక్కువ చూపించి మాకు మాకు కానీ మా పిల్లలు కానివ్వండి విద్యా వైద్యం అన్నింటిలో కూడా వెనకబడితనం చూస్తున్నారు. దానికోసం మేమేమంటున్నాం అంటే, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే బీసీ ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ అట్లా ఇచ్చారో ఆ రిజర్వేషన్లో కూడా మమ్మల్ని కూడా చేర్చాలని ఒక మహా ఉద్యమంలాగా మా దివంగత నిర్ణీత ఫకీర్ సాహెబ్ గారు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కాలక్రమంలో ఆయన చనిపోయిన తర్వాత మా నేత గాలిబ్ గారు కూడా ముందుకు తీసుకుపోయి మా ఒక ఉయ్యెత్తున లేపినట్టు ఈ ఉద్యమంలో మహానేతలు మరి దురదృష్టం బాగలేక వాళ్ళిద్దరు కూడా కాలగర్భంలో కలిసి పోవటం వల్ల మేము ఈరోజు వాళ్ళకి మరి ఘన నివాళులు అర్పించుకుంటూ వారి యొక్క ఆశయాల కోసం వారు ఏదైతే తలపెట్టారో బీసీ అని ఆ యొక్క బీసీ సాధన కోసం ముందుకు పోవడం కోసం అని మా దూదికుల కుల సభ్యులందరితో కూడా జతగట్టి ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రజలకు ఎవరికైనా చూడడానికి ముస్లిము అంతా ఒకటే సామాజిక వర్గం కిందకు వస్తున్నట్టు అంతా భావించుకుంటారు. ఇందులో ముస్లిం మైనార్టీలో కూడా నూర్ భాషా దూదేకుల సంఘం అనేది ఒక ప్రత్యేకంగా ఉన్నది, వాటికి గుర్తింపు లేదని ఎవరికి కూడా తెలియని పరిస్థితి బయట. అంటే మీకు ఎట్లా వివక్షత ఎట్లా జరుగుతుంది అనుకోవచ్చు మీ సంఘంలో? అది దాని వాస్తవం చెప్పాలంటే దీన్ని ఎవరో వివక్షించారో వివక్ష చేశారో అది మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా ఇవాళ మమ్మల్ని ఎప్పుడు వివక్షలాగా చూడలేదు. మేము కూడా నూర్ భాషా దూదేకుల లద్దాఖ్ కూడా మేము కూడా పుట్టిన జరిగిన సచ్చేవారు కూడా ఆ ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నాం, ఆ ఇస్లాంలోనే ఉంటున్నాం మేము. అదేవిధంగా మేము ఏమైందంటే, ఆ రోజు కొంతమంది మా కులస్తులు చేతివృత్తులు చేసుకోవటం వల్ల ఆ చేతివృత్తులు చేసుకున్న క్రమంలో కొన్ని విలేజులకు పోయి ఆ విలేజ్లో ఒక కుటుంబం రెండు కుటుంబాలు ఉండటం వల్ల ఆ భాష అనేది కొంచెం తక్కువ మాట్లాడి హిందూ సోదరులతో అందరితో కలిసిపోవటం వల్ల కొంచెం వీళ్ళని పక్కన పెట్టి కొంచెం దూరం ఉంచి వీళ్ళు దూదేగలలు అని ఒక వివక్ష చూపించారు. తప్ప అది కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ముస్లిం సోదరులు ఎవరు చూపించలేదు. దాన్ని చూపించింది లేదంటే రాజకీయాలలో వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ నాయకులు చూపించారు తప్ప మాకోసం ప్రత్యేకించి ముస్లిం సోదరులు మా మీద అయితే ఎప్పుడు వివక్ష చూపించలేదు, చూపిస్తారు కూడా మేము భావించట్లేదు. అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అవుతుంది మీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి, 20 సంవత్సరాలు కావస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ప్రధానంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రధాన సమస్యలు అంటే ముఖ్యంగా మెయిన్ ఇదే మాకు కావాల్సిందే, మా పిల్లలు ఎంత చదువుకున్న ఒక మార్కు అర మార్కులో బీసీఈ రిజర్వేషన్ లేకుండా ప్రతి దాంట్లో మొన్న రీసెంట్గా మా సంఘంలో మా రాష్ట్ర మన ఖమ్మం నగర అధ్యక్షుడు రసూల్ గారు వాళ్ళ అబ్బాయికి ఒక్క మార్కులో బీసీ రిజర్వేషన్కి తక్కువ మార్కులు వచ్చింది, ఒక్క మార్కులో బీసీఈ లేక పాపం మెరిట్ స్టూడెంట్ రాలేకపోయింది. అందుకోసం బీసీ కోసం మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా మా దివంగత నేత రాజశేఖర్ మన ఫకీర్ సాహెబ్ గారు ఉద్యమంతో బీసీఈ కూడా వేసి బీసీ ఫెడరేషన్ కూడా వేయటం జరిగింది. ఆ బీసీలో కలిపే క్రమంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఒక పేర్లు అయితే మనం ప్రస్తావించకూడదు, ఒక అతను ఆయన స్వార్థం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం బీసీని పక్కన ఈ దూదేగులను పక్కన పెట్టి మిగతా మిల్లకి బీసీఈ కలపడం వాళ్ళని చేర్చడం జరిగింది. ఆ రోజు నుంచి మా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం. దానికోసం ఎంత దూరం పోవడం కానీ మీ సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంతో ఇక్కడ అనుకూలంగా ఉంటున్నారు, మరో పక్కన టిఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కూడా ప్రత్యేకంగా ప్రకటిస్తామని చెప్తున్నది, అంటే ఈ అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఈ యొక్క అంశాన్ని మేము కాదు, మా దివంగత నేతలు మా ఫకీర్ సాహెబ్ గారు గాలిబ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఎన్నోసార్లు మంత్రులని ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రతి ఒక్కరికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు ఇచ్చినా ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు మీ దృష్టి మీ సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకుపోతాను, కానీ ఇప్పటివరకు తీసుకుపోయిన వ్యక్తి లేడు, ఎమ్మెల్యే లేడు,
ఎంపీ లేడు ఇప్పటిదాకా. మేము అందుకోసం మరొకసారి ఉద్యమంలాగా దీన్ని తీసుకుపోయి ఇప్పటికైనా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాం, మన ఖమ్మం ఎమ్మెల్యే పోవాడ అజయ్ కుమార్ గారు ఆ రోజు మంత్రి ఉన్నారో లేరో తెలియదు, కానీ జీరో అవర్లు మాత్రం దూదేకుల గురించి ఒక ప్రస్తావన తెచ్చారు. తెల్లారి నుంచి దాన్ని తీసుకురాలేదు, దాని కారణాలు లేదో తెలియరాట్లేదు. ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నట్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కనుక ఒక వ్యక్తి ఉండి మమ్మల్ని ఎట్లా వారు స్వార్థం కొంచెం చేశారు, ఈరోజు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఒక వ్యక్తి ఉండి చేస్తున్నాడని మా యొక్క ఆలోచన, మా యొక్క అభయం కూడా అదే ఉందా. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు అనుకూలంగా ఉంటున్నారు, రాజకీయ పరంగా మీ దూదేకుల నూరు భాష వాళ్లకు ఒక ప్రత్యేక గుర్తింపు దక్కిందనుకోవచ్చా? ఎట్టి పరిస్థితుల్లో మాకు తగ్గలేదండి. ఎందుకని చెప్తున్నా అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం మీ మీడియా ముఖంగా. మేము ఆ రోజు సకల జనరల్ సమ్మెలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులం ఉన్నదో లేదో ఏ మతం ఉన్నదో తెలియదు, కానీ ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో మేము ఆ రోజు సకల జనరల్ సమ్మెలో భారీ ఎత్తున పేలుం గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి ఆ సకల జనరల సమ్మెలో పాల్గొన్న కులం అంటే మా దూదేకుల కులం. ఆ రోజు నుంచి మేము మొరబెట్టుకుంటున్నా ఉన్నాం, అవన్నీ చూపిస్తూనే ఉన్నాం. అయినా ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఉన్న నాయకులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ రోజు కూడా ఆ రోజు మాకు మద్దతు తెలిపిన ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అంటే ఏం చేయదలుచుకున్నారు అంటే మీ సమస్యల పరిష్కారం కోసము మీ సంక్షేమ తరపున ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు? ఇప్పటివరకైతే మేము ఎక్కువ భాగం మా సంఘంలో ఉన్న ఎక్కువ భాగం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ కానించి కూడా ఎక్కువ భాగం నేను ఒక్కడిని కూడా ఆ రోజు వేరే రాజకీయ పార్టీలు ఉంటే కూడా లేదు, మన కేసీఆర్ గారు మంచి చేస్తారు, నువ్వు కూడా మనకు సపోర్ట్ చేయాలి ఏ పార్టీలో ఉంటే. అప్పుడు కూడా మేము టీఆర్ఎస్కి మా వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మద్దతు ఇచ్చారు, టీఆర్ఎస్ కోసం తిరిగారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం గెలవడం కోసం కృషి చేశారు. అయినా మమ్మల్ని గుర్తించట్లేదు కాబట్టి మేము చూస్తాం, మేము కూడా వేచి చూస్తాం. అంటే మేము ఏదో ప్రభుత్వంతో గొడవ దిగుతామని కాదు, మా హక్కుల కోసం, హక్కులు అడిగితే అది గొడవ అనుకోవద్దు. దయచేసి అది కూడా మేము ఒకసారి గవర్నమెంట్కి ఎన్నో చేస్తున్నాం. మాకు న్యాయం జరగని పరిస్థితిలో మేము ఏమైనా ఎప్పుడైనా ధర్నాలు కానీ ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా మా అందరు రాష్ట్ర కార్యవర్గం కూర్చొని జిల్లా కార్యవర్గం కూర్చొని ముందుకు ఏ రకంగా పోవాలని ఆలోచించి మేము కూడా ప్రచారం ఏర్పాట్ల కోసం మేము కూడా ఆలోచిస్తున్నాం ఉన్నాం. అంటే ముస్లింలోనే మీరు ఒక భాగం ఉన్నారు కనుక వాళ్ళు మీకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందా మీ హక్కుల పోరాటం కోసం? తప్పకుండా ఉంది, ఉంది కూడా. దానికి ఏంటంటే నేను గత 2016లో ఈ బీసీ సాధన కోసం నాకు ఈ గాలిబ్ గారు, పకీర్ సాబ్ గారు ఎప్పుడైతే నువ్వు కొంచెం నగరాధ్యక్షుడు ఉన్నావు, నువ్వు చేయాలంటే నేను 4 రోజులు రిలేనేర్ గారు అధ్యక్షుడు చేసిన ఆ క్రమంలో అప్పుడు అబ్రో సమీనా గారు, ఆవాజ్ కమిటీ కయ్యం గారు, ఇంకా ముస్లిం నేతలు అందరూ కూడా నాకు మాకు వచ్చి మద్దతు తెలిపిన ఖమ్మం జిల్లా ముస్లిం నేతలు కూడా మాకు మద్దతు తెలిపారు. మీరు బీసీ కోసం పోండి, మీరు మా సోదరులే, మీరు మా కుటుంబ సభ్యులే, మీకు న్యాయం చేయడం కోసం మేము కూడా ముందు ఉంటామని ముస్లిం సోదరులు మాకు కూడా అభయించినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే మీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడన్నా సీఎం కేసీఆర్ని మీ సమస్యల పరిష్కారం కోసం కలిసే అవకాశం దక్కిందా? మీకు ఫ్యూచర్లో కలిసే అవకాశం ఉందా? ఫ్యూచర్ కోసమే ఇప్పుడు అజయ్ కుమార్ గారికి ఇచ్చాము, మన సూర్యాపేట మన మంత్రి గారు ఉన్నారు జగదీశ్వరి గారికి ఇచ్చాము, బాలసాని గారికి ఇచ్చాము, అప్పుడు తుమ్మలాయసరావు గారికి ఇచ్చాము, మా కరీంనగర్ కోఆప్షన్ మెంబరు సుకృద్దీన్ గారు ఉన్నారు అక్కడ మాకు మా గౌరవ అధ్యక్షులు, ఇప్పుడు అక్కడ మన నిన్నగా మన హరీష్ రావు గారికి ఇచ్చారు, మన వినోద్ కుమార్ గారికి ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చినా హామీలు ఇస్తున్నారు తప్ప ఈరోజు మేము అనుకుంటున్నాం, మాకు తెలిసైతే ఇది అయితే కేసీఆర్ గారి దృష్టికి పోలేదు అనుకుంటున్నాం, పోతే మాత్రం మాకు తప్పకుండా న్యాయం జరిగిందని కూడా మేము ఆశిస్తున్నాం. అంటే ప్రభుత్వానికి మీ సంఘం అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ప్రధానంగా ప్రభుత్వం నుండి ఏం ఆశిస్తున్నారు? మేము ఇక తెలంగాణ గవర్నమెంట్ని కేసీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే 123 జీవో బీసీ ఫెడరేషన్ కోసం ఇచ్చారో అదే జీవోను కంటైన్ చేసి మన పక్క రాష్ట్రంలో బీసీ ఫెడరేషన్ ఒడ్డించి వాళ్ళకి నిధులు ఇచ్చి అక్కడ దూదేకుల బాబోగులు చూస్తున్నారు కాబట్టి ఆ జీవోనే కంటిన్యూ చేస్తూ మాకు కూడా బీసీ ఫెడరేషన్ ఇచ్చి మా కులాన్ని ఆదుకుంటారని ఒకటి. ఇంకోటి కూడా ఏం చెప్తున్నామంటే హైదరాబాద్లో మాకు 2 ఎకరాలు భూమి ఇస్తున్నారు, 2 కోట్లు నిధులు ఇస్తున్నారు, అది ప్రకటనకే పరిమితమైంది తప్ప అది కార్యరూపం దాల్చట్లే, అది ఒకటి కార్యరూపం దాల్చుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఈరోజు బీసీ బీ నుంచి బీసీ అడగడం కారణం ఏంటంటే జనాభా లెక్కల్లో చూంచుకుంటూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీ మీడియా ద్వారా ఇంకోటి తెలియజేస్తున్న మా దూదేకుల సోదరులకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తక్కువ చూపిస్తున్నారు. తక్కువ చూపించిన తర్వాత జనాభా లెక్కలకు వచ్చే వాళ్ళు ముస్లింలు మొత్తం 4 లక్షలు ఎంత చూపిస్తున్నారు, మొత్తం 40 లక్షలు రాష్ట్రం మొత్తం 4 లక్షలు చూపిస్తున్నారు, దాంట్లో కనీసం మేము 17.5 లక్షల పైచిలుకు మేము ఉన్నాం, కానీ వాళ్ళు వచ్చే లోపల చాలా తక్కువ చూపిస్తున్నారు. చూపించి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతిఫలం కూడా అచ్చం ఫ్యూర్ ముస్లింస్కి ఇస్తున్నారు తప్ప ఎంతో కొంత తెలంగాణ గవర్నమెంట్కి ఇవాళ 100% నిందలేయడానికి అయితే మేము ముందుకు లేము. ఎందుకంటే ఎంతో కొంత న్యాయం చేశారు ఇవాళ, కొన్ని మహబాద్ కోఆప్షన్ కానివ్వండి, కరీంనగర్ కోఆప్షన్ కానివ్వండి, కొంత దగ్గర తీసుకొచ్చారు, అది కూడా ఇంకొంచెం ముందుకు తీసుకొస్తే మేము కూడా తెలంగాణకి ఇప్పుడు కృతజ్ఞత చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ కేసీఆర్ అంటే ఏదో
ఆశా మహర్షిగా ముఖ్యమంత్రి అనే వ్యక్తి కాదు, ఆయన కూడా తెలుసు ఉద్యమాలు తెలుసు పోరాటాలు తెలుసు, దాన్ని ఎట్లా సాధించుకోవాలో తెలుసు. మేము కూడా ఆ పోరాటాలు ఆ ఉద్యమాలతోటే మీకు విన్నవించుకుంటున్నాం తప్ప వేరే రకం కాదని ఒకసారి మీకు తెలియజేస్తూ, మీరు కనుక మా దృష్టిని మీకు చేదల్చుకుంటే పెద్ద మీరు చేసే ఈ సంక్షేమ కార్యక్రమాల్లో మాకు ఇచ్చేది ఎంతో కాదు, చాలా చిగురంతా. అందుకోసం మీరు తలుచుకొని మాకు సత్వర న్యాయం చేస్తారని మరొకసారి తెలంగాణ గవర్నమెంట్కి నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా లాస్ట్ విషయం ఏంటంటే రానున్న 2-3 నెలల్లో హైదరాబాద్ నడిబొడ్డున మా దూదీకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం నుంచి మినిమం 10,000 మంది నుంచి 15,000 మంది వరకు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం. రాష్ట్ర జనాభాలో ముస్లిం మైనార్టీలు 40 లక్షలు సుమారు అని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అందులో మీరు దూదేకుల నూర్ భాష వాళ్ళు 17 లక్షల జనాభా ఉన్నామని చెప్తున్నారు, మరి ఇది లెక్కల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది, ఇందులో తేడా ఎక్కడ వచ్చింది అనుకోవచ్చు? దీంట్లో కూడా మా కుటుంబాల్లో కూడా తప్పిదాలు ఉన్నాయి. దాని కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా మేము దూదేకులనే చెప్పుకోవడానికి కూడా మా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. ఇది కొంత 20-30-40 సంవత్సరాలు చూస్తుంది ఏంటంటే మా పిల్లలు కూడా బీసీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇండియన్ హిందూ అని తీసుకుంటారు, కానీ మా దివంగా అయితే ఫకీర్ సాహెబ్ గారు ఈ యొక్క బీసీని భుజాన్ని వేసుకున్న తర్వాత ఫకీర్ సాహెబ్ గారు గాలిబ్ గారు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి మండలం ప్రతి జిల్లా తిరిగి మీరు ఎక్కడైనా ఇప్పటి నుంచి ఇండియన్ ముస్లిం అని రాపేయండి ఇండియన్ హిందూ అని రాపేయద్దు అన్న తర్వాత కొంత ఎసులుబాటు వచ్చి కొంత జనాభా పెరుగుతుంది. దాని క్రమాన్ని మేము దూదేగులు అని చెప్పుకుంటే ఎక్కడ తక్కువ ఉంటామో, మాకు భాష రాదని మమ్మల్ని ఎక్కడ వీక్ష చూస్తారని ఆ అవమానం పడతామని దానికోసం చెప్పుకోగా మేము కూడా ముస్లిం అని చెప్తున్నారు. అంతే తప్ప దూదేగులను ఇప్పుడు కూడా మీడియా ముఖంగా మా దూదేగుల సోదరులు కూడా చెప్తున్నాం, నిర్ముఖమటంగా మేము దూదేగులం అని చెప్పుకోండి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, అప్పుడే మనకు సంక్షేమ ఫలాలు అందుతాయి, అప్పుడే ఏ గవర్నమెంటే మనకు న్యాయం చేస్తుంది, అప్పుడే ఏ రాజకీయ నాయకుడే మన దగ్గరకు వస్తాడు, ఎలాంటి ప్రభుత్వమే మనకు న్యాయం చేయడానికి ముందుకు వస్తుంది, అప్పటి వరకు మనని మనం చెప్పుకోనంత కాలం ఇవాళ ఉన్నారు. ఇవాళ మా సోదరులు ఉన్నారు, మందాకృష్ణ మాది గారు ఉన్నారు, దాన్ని ఉయ్యత్తిని తీసుకుపోయి ఇవాళ ఒక పక్కన బ్రాకెట్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రతి ఒక్క నాయకుడు ముందుకు వస్తుండు. అందుకోసం దూదేగుల సోదరులు కూడా మరొకసారి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను, మనకు న్యాయం జరగాలి, మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు బాగుండాలంటే నేను దూదేగులైన గుండె మీద చేసుకుని ముందుకు వచ్చిన రోజే మనకు న్యాయం జరుగుతుంది. అది ఆ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని కూడా తెలంగాణ నూరు భాష దూదేగుల సోదరులందరికీ కూడా మరొకసారి పేరున తెలియజేసుకున్నాను. రాష్ట్ర జనాభాలో 17 లక్షల మంది ఉన్న దూదేకుల నూరు భాష ముస్లిం మైనార్టీ వల్ల తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్తున్నారు, ప్రధానంగా బీసీఈలో తమను చేర్చాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా తమంతా పాల్గొన్నాము, తెలంగాణ ప్రభుత్వానికి కూడా తమ సంఘం అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరించాలని తెలంగాణ నూరు భాష దూదేకుల సంఘం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాషా గారు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, ఎస్ న్యూస్ ఖమ్మం.